Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. అటు కన్నాకు చెక్, ఇటు వారసులకు టికెట్లు, టీడీపీలో రాయపాటి రచ్చ. గుంటూరు జిల్లాలో చంద్రబాబు నాయుడుకు కొత్త తలనొప్పి మొదలైందా? మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు మీడియా సమావేశం చూసిన తర్వాత అందరిలోనూ ఇవే అనుమానాలు పెరిగిపోతున్నాయి. ఒకే కుటుంబంలో ఇద్దరికి టికెట్లు ఇచ్చేది లేదని సీనియర్లకు ఒకవైపు చంద్రబాబు గట్టిగా చెబుతూ ఉంటే, రాయపాటేమో ఏకంగా 3 టికెట్లు ఇవ్వాల్సిందే అని డిమాండ్ చేయడమే విచిత్రంగా ఉంది. సీనియర్ తమ్ముళ్ళు చింతకాయల, గంట, పూసపాటి, జేసీ, కేయి, భూమా లాంటి వాళ్ళు చాలామంది తమ కుటుంబాల్లో 2 టికెట్లు కావాలని చంద్రబాబుపై విపరీతమైన ఒత్తిడి తెస్తున్నారు. అయితే వీరిలో ఎవరికి 2 టికెట్లు ఇచ్చేది లేదని ఇప్పటికైతే చంద్రబాబు స్పష్టంగానే చెప్పేశారు. పరిటాల సునీత, పరిటాల శ్రీరామ్కు మాత్రమే ఫ్యామిలీ ప్యాకేజీలో మినహాయింపించారు. దానిని చూపించే మిగిలిన నేతలు 2 టికెట్ల కోసం పట్టుబడుతున్నారు. ఈ విషయాలన్నీ చూస్తూ కూడా రాయపాటి 3 టికెట్లు అడగడమే ఆశ్చర్యంగా ఉంది. తనంతట తాను 4 అడుగులు వేయలేకపోయినా నరసరావుపేట ఎంపీగా తానే పోటీ చేస్తారట. కొడుకు రంగబాబుకు పెద్ద కురపాడు లేదా సత్తెనపల్లిలో ఎక్కడో ఒకచోట అసెంబ్లీ టికెట్ కావాలట. చివరిగా తన తమ్ముడు రాయపాటి శ్రీనివాస్ కూతురు శైలజ కూడా టికెట్ కావాలట. ఇక్కడ గమనించాల్సిందేమంటే సత్తెనపల్లి, పెద్ద కురపాడు నియోజకవర్గాలలో రెగ్యులర్గా కన్నా లక్ష్మీనారాయణ తిరుగుతున్నారు. ఆ రెండింటిలో ఎక్కడో ఒకచోట కన్నా పోటీ చేయడం ఖాయమనిపిస్తోంది. రాయపాటి, కన్నా మధ్య భయంకరమైన శత్రుత్వం ఉన్న విషయం తెలిసిందే. అందుకనే కన్నా కన్నేసిన నియోజకవర్గాలనే రాయపాటి కూడా అడుగుతున్నారు. అయితే పార్టీ వర్గాల సమాచారం ప్రకారం రాయపాటి కుటుంబానికి ఒక టికెట్ దక్కితే అదే చాలా ఎక్కువట. ఇస్తేగిస్తే శైలజకు టికెట్ ఇచ్చే అవకాశం ఉందని సమాచారం. ఎందుకంటే ఈమె అమరావతి జేఏసీ ఆందోళనలలో రెగ్యులర్గా పాల్గొన్నారు. డాక్టర్ కూడా అయిన శైలజ అమరావతి మాత్రమే ఏకైక రాజధానిగా ఉండాలనే ఆందోళనలలో బాగా హైలైట్ అయ్యారు. అయినా రాయపాటి ఫ్యామిలీకే 3 టికెట్లు ఇచ్చేస్తే మరి మిగిలిన నేతలు ఏమైపోవాలి? అడిగినట్లుగా టికెట్లు ఇవ్వకపోతే రాయపాటి ఏం చేస్తారో చూడాలి.